ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలకం ఏంటంటే, చేయించుకున్న కేసీఆర్ బాగానే ఉన్నారు, చేసిన అధికారులు అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నారు, ఇంకొక అధికారి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ప్రభాకర్. ఇప్పుడు ఆయన ఒక లేఖ రాశారు, జూన్ 26వ తేదీన ఇండియాకి వచ్చేది ఉండేది, కానీ నేను ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చింది, క్యాన్సర్తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నాను, అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను, ఈ కేసుకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు, పూర్తి అసత్యమైన ఆరోపణలు అమేజ్ చేస్తున్నారు, నేను ఎక్కడా కూడా ఇల్లీగల్ పనులు చేయలేదు, పోలీసులకు ఈ దర్యాప్తులో సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఇండియాకు వచ్చే వరకు టెలికాన్ఫరెన్స్ లేదా మెయిల్ ద్వారా పూర్తి సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాను, నేను క్రమశిక్షణ గల ఒక పోలీసు అధికారిని విచారణ ఎదుర్కొంటాను, ఎక్కడికి తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదు, నా ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత నేనే ఇండియాకు వస్తాను, గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా చెప్పాను, నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని మొత్తం కూడా విచారణ అధికారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఓ లేఖ రాసుకొచ్చారు.